370 సంవత్సరాల క్రితమే 12,000 సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని బహుజన రాజ్యాన్ని స్థాపించిన యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. పెద్దపల్లి పట్టణంలోని రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వద్ద ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆవిష్కరించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని మంత్రి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వద్ద ఎంపీపీ బండారు స్రవంతి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ 370 సంవత్సరాల క్రితమే విలాసాపూర్ గ్రామంలో గీత కార్మిక కుటుంబంలో పుట్టిన మహానీయుడు సర్దార్ సర్వాయి పాపన్న అని అన్నారు. బహుజనులను ఏకం చేసి 12 మంది బహుజన సైన్యంతో ప్రారంభించి 12,000 మంది సైనికులను ఏర్పాటు చేసుకుని మొఘల్ చక్రవర్తులను ఓడించి గోల్కొండ కిల్లాను ఏలిన ఏకైక బహుజన సింహం సర్దార్ సర్వాయి పాపన్న అని తెలిపారు. పెద్దపల్లి పట్టణంలో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని కులాలు వర్గాలకు పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గీత కార్మిక సంక్షేమ చైర్మన్ పల్లె రవికుమార్, పెద్దపల్లి ఎంపీపీ బండారి స్రవంతి శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ సోదరు రవికుమార్ గౌడ్ గారు చెప్పినట్టు తెలంగాణ చరిత్రలో మరి ఎంతో మంది మహానుభావుల చరిత్రలు మరి చీకటి మరుగు ఉన్నాయి. అటువంటి ఈ రోజు కూడా వాటిని పైకి తీసుకురాల, ప్రజలకు తెలియజేయాల. ఎంతో మంది మహనీయులు, ఎంతో మంది మహానుభావులు మరి తెలంగాణ గడ్డ మీద పుట్టి పెరిగి ప్రజల కొరకు బ్రతుకుంటున్న వాళ్ళు. కానీ మన తెలంగాణ ఉద్యమమే అటువంటి వ్యక్తుల్ని గుర్తు చేసుకుని వారి యొక్క గొప్పతనాన్ని, వారి యొక్క శక్తి సామర్థ్యాలని, వారి యొక్క ప్రజలకు వారు చేసిన సేవల్ని మన ఉద్యమ సమయంలో గుర్తు చేసుకోవడం జరిగింది. అట్లా మనం సర్దార్ సర్వాయి పాపన్న గారి మరి జయంతి ఉత్సవాలు గాని, వర్ధంతి ఉత్సవాలు గాని, అట్లాగే తొట్టి కొమరే కావచ్చు, చాక లైలమ్మ కావచ్చు, తర్వాత ఇంకా ఇటువంటి 370 సంవత్సరాల క్రితం ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి వ్యక్తి, ఎవరైనా శత్రువు ఎంత బలవంతుడైనా అన్యాయాన్ని ఎదిరించాలి, అక్రమాలను ఎదిరించాలి, ప్రజలకు మంచి చేకూరాలన్న ఆలోచనతోని ఆ రోజు తన ప్రాణం పోయినా పర్వాలేదన్న ఆలోచనతోని ఒక నిర్ణయం తీసుకొని మరి దాన్ని ఆ 12 మందితోని ఒక 12,000 సైన్యాన్ని కూడా తీసుకొని ఆ రోజు మొఘల్ చక్రవర్తుల మీద మరి దాడి చేసిన సందర్భం అది. ఆ దాడి చుట్టుపక్కల నుండి కోటల్ని, కిల్లాల్ని స్వాధీనం చేసుకుని మరి బహుజన రాజ్యాన్ని స్థాపన చేసి దాదాపు గోల్కొండ కోటను కూడా ఆక్రమించుకొని ఒక 7 నెలల పాటు ఆ గోల్కొండ కోటను కూడా పాలించినటువంటి గొప్ప వ్యక్తి. మరి పుట్టడం ఒక సామాన్య కుటుంబం అయినా ఒక గొప్ప ఆలోచనతోని, ఒక రాజకీయ చతురత్వని, ధైర్యంతోని మరి అన్యాయాన్ని ఎదిరించి ప్రజలకు నేనున్నాను ఒక నమ్మకం కలిగించినటువంటి మహానుభావుడు సర్దార్ సర్వాయి పాపన్న. ఇవాళ మనకు ఛత్రపతి శివాజీ తెలుసు, ఇంకెవరు రాణి రుద్రమా తెలుసు, ఇంకెవరు తెలుసు. ఈ మధ్య కాలంలో ఈ తెలంగాణ గడ్డ మీద బాగా ఈ 20 ఏళ్లలో జై తెలంగాణ నినాదం ఎంత గట్టిగా వినిపించిందో, ఆ తర్వాత ఈ 5-6 సంవత్సరాల్లో ఈ తెలంగాణ గడ్డ మీద ఊరు ఊరా వినిపిస్తున్నట్టు. ఎందుకు అంటే మన ఇవాల్టి ఒకప్పటి వరంగల్ జిల్లా, ఇవాళటి జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలోని ఒక కిలాషాపూర్ ఊర్లో సాధారణ కల్లుగీత కార్మిక కుటుంబంలో పుట్టినటువంటి వాడు సర్దార్ సర్వాయి పాపన్న. ఆయన కూడా మనలాగానే మీలాగానే కల్లుగీత వృత్తిని కళ్ళు గీసినటువంటి వాడే. గీస్తూనే ఆ ఊర్లో బతుకు దిగున్నటువంటి వాడు. 370 సంవత్సరాల క్రితం ఇవాళ కాదు, 370 ఏళ్ల క్రితం మామూలుగా ఉంది. అక్కడ స్థానికంగా మొదలైనటువంటి చిన్న చిన్న పోరాటం, చిన్న చిన్న గొడవలతోటి మొదలైనటువంటి పోరాటం ఎక్కడికి వెళ్ళిందంటే ఈ దేశంలో భారతదేశాన్ని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించినటువంటి సామ్రాజ్యం ఏదైనా ఉందంటే మొఘలు సామ్రాజ్యం. ఆ మొఘలు సామ్రాజ్యాన్ని అందరూ కూడా అప్పటికి దాదాపు ఈ భారతదేశంలోని రాజులంతా కూడా ఆ మొఘల్ సామ్రాజ్యానికి మోకరిల్లి, మొఘల్ చక్రవర్తులకు మోకరిల్లి సామంత రాజులుగా బతికినటువంటి వాళ్ళే, వాళ్ళ రాజ్యం పాలించినటువంటి వాళ్ళే. ఇవాళ ఈ తరానికి తెలంగాణ ఉద్యమంలో మాలాంటి వాళ్ళకి, ఇవాళటి తరానికి, భవిష్యత్ తరాలకి ఓ ఇది మనం అన్యాయానికి, అరాచారాలకి, దౌర్జన్యాలకి ఎంత వాడు ఎంత మనగాడైనా కూడా
దౌర్జన్యాలకు అరాచకాలకు ఎదురుగా ఎదురు నిలబడి రాజ్యాన్ని ఎదిరించును నిలబడ్డప్పుడే నువ్వు మన గాడివని చెప్పేసి చాటి చెప్పినటువంటి మహానుభావుడు చెత్త మన సర్దార్ సర్వాయి పాపన్న.